సన్నీ నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యామమ్మా. రేపు మార్నింగే మా పెళ్లి. ప్రస్తుతానికి అన్నయ్య ఊళ్ళో లేడు, కానీ ఆల్రెడీ అన్నయ్యకి తెలుసనే నా డౌట్. వచ్చి పెళ్లి జరగకుండా గొడవ చేస్తాడేమో అని తెగ టెన్షన్ పడుతున్నామ్మా. ఇప్పటి వరకు అలాంటిదేమీ జరగలేదు. చెప్తే సన్నీ కంగారు పడతాడని అన్నయ్య వేరే సంబంధం చూసిన విషయం చెప్పలేదమ్మా. ఫ్రెండ్స్కి కూడా తెలీదు. నువ్వే ఈ ఒక్క నైట్ కూడా కాపాడితే రేపు మా పెళ్ళి అయిపోతుంది. లవ్ యూ అమ్మా. సన్నీని ప్రాణంగా ప్రేమిస్తున్నానమ్మా. లేదురా, బాధగా ఉంది, తాగే కదా. ఏడనిపిస్తుందిరా రే. అసలు ఏమైందిరా, ఏంటిదంతా? రోజు సృష్టి వాళ్ళన్న మాట్లాడాలని చెప్పి ఫామ్ హౌస్కి తీసుకెళ్ళారు. మీరు వెళ్ళిపోండి. రే, ఎక్కడికి రా? సృష్టి దగ్గర. మందులో పడి మర్చిపోయావా? రేపు మార్నింగే మన పెళ్ళి. నిన్నే అడుగు. ఏమైంది? ఐ వాంట్ టు సే సంథింగ్. సన్నీ చెప్పు, ఏమైంది? తెలుసులే, నువ్వు దేవుడు అని. దానికి ఏడవడం ఎందుకు? ఒక నిమిషం, నీకు ఒకటి చూపిస్తా. పెళ్లి సారీ ఎలా ఉంది? మన పెళ్లి జరగదు. వాట్? జోక్ చేస్తున్నావా? సృష్టి వాళ్ళ అన్న మనుషులు రా, పెళ్లి గురించి మాట్లాడడానికి అనుకుంటా. వెళ్ళి మాట్లాడేస్తా. మీరు వెళ్ళండి రా, నేను వచ్చేస్తా. ఓకే రా, ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయి. ఓకే.
ఓకేరా, టేక్ కేర్ అన్న రమ్మన్నాడు. సార్, మీరు మీ చెల్లికి సంతోషాన్ని ఇవ్వగలరు, మీరు చూసిన వేరే అబ్బాయి సుఖాన్ని ఇవ్వగలడు. కానీ సుఖం సంతోషం అనేవి కొన్ని రోజులు కొన్ని క్షణాలు. కానీ ఆనందం అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది సార్. ఏ అమ్మాయి అయినా ఆనందంగా ఉండేది తన మనసులో ఉన్నవాడు తోడుగా ఉన్నప్పుడే. నా మనసులో తను, తన మనసులో నేను ఉన్నాం. ప్లీజ్ మిమ్మల్ని వేడుకుంటున్నాను, మా జీవితాల్లో ఆనందాన్ని దూరం చేయొద్దు. కామ్గా వెళ్ళమంటే క్లాస్ పీక్తావేంట్రా, తీక నొక్కేస్తా. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్. కవరేజ్ ఏరియాలో ఉంటే కనబడకుండా చేస్తా. సృష్టి లేకుండా నేను బ్రతకలేను. ప్రేమ పెళ్లి అని పిచ్చి పిచ్చి పనులు చేద్దాం అనుకుంటే ఇద్దరిని చంపేస్తా, అది చెల్లైనా ఇంకెవరైనా. బరువు పోతుందంటే వినవేంట్రా. పోతే పాతయ్యండి, బతుకుంటే బస్సు ఎక్కించండి. అయ్యుండు